Hi friends, welcome to English Listening Stories for Kids with Telugu Explanation. చిన్న పిల్లల కోసం ఇంగ్లీష్ స్టోరీస్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. టుడే స్టోరీ ఈస్ ద టాటా ఈస్ అండ్ ద డక్. టాటా ఈస్ అంటే తెలుసా? తాబేలు, నీళ్ళలో ఉంటుంది కదా అది. డక్స్, డక్స్ కూడా నీళ్ళలో ఉంటాయి కానీ బర్డ్స్. ద టాటా ఈస్ నో, యు నో, క్యారీస్ హిస్ హౌస్ ఆన్ హిస్ బ్యాక్. నో మ్యాటర్ హౌ హార్డ్ హీ ట్రైస్, హీ కెనాట్ లీవ్ హోమ్. దే సే దట్ జూపిటర్ పనిష్డ్ హిమ్ so because he was such a lazy stay at home that he would not go to Jupiter's wedding even when especially invited. We live in the house, manam intlo kada untamo, kani tata iske enti intini mosukuntu tirugutundanta. Enduko telusa? Once the Jupiter, మనకి ఎట్లయితే దేవుళ్ళు ఉన్నారో గ్రీక్ వాళ్ళకు కూడా దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళలో జూపిటర్ ఒకడు. జూపిటర్ ఒకసారి తన పెళ్ళికి మన టాటాయిస్ను ఇన్వైట్ చేశాడంట. హీ వాజ్ సచ్ ఎ లేజీ స్టే అట్ హోమ్ దట్ హీ వుడ్ నాట్ గో టు జూపిటర్స్ వెడ్డింగ్. ఎప్పుడు ఇంట్లోనే ఉండే ఒక లేజీ ఫెలోగా ఉండేవాడంట టాటాయిస్. అందుకే జూపిటరు when especially invited, special ga vachi invite chesina kuda velaledu. Andukani good Jupiter god kada tata iski punishment ichadu. Em punishment adi? Nuvu eppudu intlone untavu kada, nee home nu back meeda moskon tirugu ani. The tata is, you know, carries his house on his back. No matter how hard he tries, he cannot leave home. After many years, ఇది జరిగిన చాలా సంవత్సరాల తర్వాత, టాటాయిస్ బిగాన్ టు విష్ హీ హ్యాడ్ గాన్ టు ద వెడ్డింగ్. చాలా సంవత్సరాలు ఇంటిని మోసుకొని మోసుకొని వీటి మీద తిరిగి తిరిగిన తర్వాత ఏమనిపించింది? అయ్యో, నేను పెళ్ళికి వెళ్ళింటే చాలా బాగుండేది కదా, ఈ పనిష్మెంట్ ఉండేది కాదు అనుకున్నాడు. When he saw how gaily the birds flew, gaily ante santoshanga, birds enta santoshanga aakashamlo egurutunnayi, and how the hare and chipmunk, hare ante kundelu, chipmunk ante udta, avi rendu inka birds enta santoshanga egurutunnayi kada, and all the other animals ran nimbly by. Atu itu parigetta tirugutha santoshanga aadukuntu unnai jantulanni, kani nen okkane na intini veep meeda moosukuntu tirugutunna. Aa roju pelliki vellinte enta baagundedi, ee punishment undedi kaadu kada anukundi. Always eager to see everything there was to be seen, the tortoise felt very sad and discontented. He wanted to see the world too, and there he was with a house on his back and little short legs that could hardly drag him along. Akkada emaindi chustu undi, daniki em interest? Ee prapanchananta chudalani chaala korika, kani em chestundi? బరువు కదా, అంత బరువులు మోసుకోలేక కాళ్ళతో ఈడ్చుకొని వెళ్ళలేక నిదానంగా దాన్ని లాక్కొని లాక్కొని పోతుంది తన బాడీని. వన్ డే హీ మెట్ ఎ పెయిర్ ఆఫ్ డక్స్ అండ్ టోల్డ్ హిమ్ ఆల్ హిస్ ట్రబుల్. ఒకరోజు ఒక డక్స్ అంటే బాతులు, బాతుల జత ఉంటే వాటితో దాని ట్రబుల్స్ చెప్పిందంట. ఏంటి దాని ట్రబుల్? వీ కెన్ హెల్ప్ యూ టు సీ ద వరల్డ్, సెడ్ ద డక్స్.
దాని ట్రబుల్ ఏంటి అంటే దానికి ప్రపంచాన్ని చూడాలని ఆశ, కానీ నడవలేదు పాపం. అందుకని డక్స్ ఏం చెప్పాయి, టేక్ హోల్డ్ ఆఫ్ ది స్టిక్ విత్ యువర్ టీత్ అండ్ వి విల్ క్యారీ యూ ఫార్ అప్ ఇన్ ద ఎయిర్ వేర్ యూ కెన్ సీ ద హోల్ కంట్రీ సైడ్. నువ్వు ఈ కర్రను గట్టిగా పళ్ళతో పట్టుకో, మేము నిన్ను ఆకాశంలోకి పైకి తీసుకెళ్ళి అంతా చూపిస్తాము. బట్ కీప్ క్వైట్ ఆర్ యూ విల్ బి సారీ. కానీ నువ్వు గట్టిగా పట్టుకోవాలి, నోరు తెరిచావంటే నీ పని ఖతం అని చెప్పాయి. ద టార్టాయిస్ వాజ్ వెరీ గ్లాడ్ ఇండీడ్. ఈ మాట వింటూనే టార్టాయిస్కి చాలా సంతోషమైంది. He seized the stick firmly with his teeth. The two ducks took hold of it, one end at each end, and away they sailed up towards the cloud. బాతులు ఏం చేశాయి, అటొకటి ఇటొకటి పట్టుకున్నాయి, మధ్యలో టార్టాయిస్ గట్టిగా పట్టుకుంది. ఆ పిక్చర్ మీకు చూపిస్తాను నేను. Just then a crow flew by. Crow ante telusu kada, kaaki. Ee moodu ala velthu unte aa kaaki velthu undi. He was very much astonished at the strange sight and cried. Ee chusindi enti, baatulu aakasham legadamu, aa rendu baatulu noorlo karra pettukodamu, ee tataayis kuda aa karran gattiga pattukoni మూడు కలిసి ఎగురుతుండడం ఆశ్చర్యం అనిపించింది కాకికి. అనిపించి ఏమనుకుంది, గట్టిగా అనింది, దిస్ మస్ట్ ష్యూర్లీ బీ ద కింగ్ ఆఫ్ టాటాయిస్. ఇది ఖచ్చితంగా టాటాయిస్లకి రాజు ఉంటుంది. వై సడన్లీ బిగాన్ ద టాటాయిస్. టాటాయిస్ కింగ్ అనే పాటికి ఇది ఆలోచించలా, నేను ఎక్కడున్నాను, ఏం పని మీద పోతున్నాను, ఏం చేస్తే నాకు మంచి జరుగుతుంది అని ఆలోచించకుండా వెంటనే నువ్వు టాటాయిస్ రాజు అనే పాటికి నోరు తెరిచేసి అవునా నిజంగా అనింది. నోరు తెరిస్తే ఏమవుతుంది, కర్ర నోరుతో పట్టుకుంది కదా, తెరిస్తే ఏమైందో చూద్దాం. బట్ యాజ్ హీ ఓపెన్డ్ హిస్ మౌత్ టు సే దీస్ ఫూలిష్ వర్డ్స్ హీ లాస్ట్ హిస్ హోల్డ్ ఆన్ ద స్టిక్. ఇలా చెప్తూ ఉన్నంతలో నోరు తెరిస్తే ఏమైంది, కింద జారిపడింది. అండ్ డౌన్ హీ ఫెల్ టు ద గ్రౌండ్ వేర్ హీ వాజ్ డాష్ టు పీసెస్ అనే రాక్. వెళ్ళి సరాసరి ఒక రాయి మీద పడింది. పడినప్పుడు ఏమైంది, దాని డిప్ప ఉంది కదా, దాని హౌస్ దాని బ్యాక్ మీద పిక్చర్ అయిపోయింది. దీంట్లో ఒక మారుంది తెలుసా, ఏంటి, ఫూలిష్ క్యూరియాసిటీ అండ్ వ్యానిటీ ఆఫెన్ లీడ్ టు మిస్ ఫార్చ్యూన్. ఫూలిష్ క్యూరియాసిటీ అంటే మనం ఏదైతే అవసరమో దాని గురించే మనం తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చూపించాలి. అవసరం లేని వాటి మీద ఇంట్రెస్ట్ చూపించడం కానీ. వ్యానిటీ అంటే అతి గర్వం, ఎక్కువ గర్వం కలిగి ఉండడం కానీ మంచిది కాదు. అవి దేనికి దారితీస్తాయంట, మిస్ఫార్చ్యూన్. మిస్ఫార్చ్యూన్ అంటే దురదృష్టము. కాబట్టి ఎక్కువ గర్వం కలిగి ఉండకూడదు. ఫూలిష్గా మనకు సంబంధం లేని విషయాల్లో అంతా తలదూర్చకూడదు. ఓకేనా, అర్థమైందా? ఇంకోసారి బాగా వినండి, కింద పిక్చర్ పెడతాను చూడండి.